టీవీ నైన్లో ఇచ్చిన ఇంటర్వ్యూ, గ్రేట్ జర్నలిస్ట్ రజనీకాంత్ గారు, నంబర్ వన్ ఛానల్ ఇన్ తెలుగు టీవీ నైన్, తర్వాత హానరబుల్ సమాజ మినిస్టర్ పెర్ని నాని గారితో మాట్లాడినాను. నాకు జస్ట్ ఓకే, ఐ వాంటెడ్ టు జస్ట్ గెట్ కొరాలరీ థింగ్ అంటే మీనింగ్ నాకు కూడా తెలీదు, కానీ మీకు కూడా తెలియదు అనే నమ్మకంతో మాట పాడారు. సో దీన్ని బట్టి వాడు కేసేసాడా తాగేసా అని మీరు ఆనందపడితే అది మీ సునకానం, అది నాకు కూడా సునకానం అవచ్చు. బాటమ్ ఏంటంటే, నేను జోక్స్ అపార్ట్ నేను మళ్ళీ మొత్తం టీవీ నెలలో అడిగిన ఒకే ఒక్క క్వశ్చన్, మ్యానుఫ్యాక్చరర్కి కన్జ్యూమర్కి మధ్యన గవర్నమెంట్ ఎవరు, వాళ్ళిద్దరి మధ్యన ట్రాన్సాక్షన్లు నాకేంటి, మీ ఇద్దరు చేసుకున్నారు నాకేంటి అనే అది గవర్నమెంట్. ఆఫ్ కోర్స్ గవర్నమెంట్ నాకేంటి అని చెప్పిన దానికి ప్రజల కోసం చేస్తాను, తన కోసం చేయట్లేదు. దట్ అండర్స్టాండ్, ఒక సొసైటీలో ఇంతమంది ఉన్నప్పుడు ఒక రెగ్యులేషన్స్ ఫామ్ చేసినప్పుడు ఈ పర్టిక్యులర్ దాంట్లో చేస్తే మనం రోడ్లు కడతాం, ట్రైన్స్ కడతాం, ఏది కడతాం, ఇది కడతాం, బిల్డింగ్స్ కడతాం, ఇవన్నిటికీ మనకి మనీ కావాలి. కాబట్టి ఒక సొసైటీలో ఈ దాంట్లో ఇంతెంత మీరు ఒక ఏమంటుంది సంపాదిస్తే దాంట్లో మాకు ఎంత ఇవ్వండి, ఎందుకంటే ఇవన్నిటి మళ్ళానే మీకు వచ్చింది అని. దట్ ఈస్ హోల్ పాయింట్ ఆఫ్ ది టాక్సేషన్ సిస్టమ్, యూజ్ అండర్స్టాండ్, అండ్ ఐ రెస్పెక్ట్ దట్. ఐ నాట్ నో సెయింగ్ కూడా దట్. ఇప్పుడు కాంటెక్స్ట్ ఆఫ్ ఏదైతే ఈ టికెట్ ప్రైస్ అనేది ఉందో, రాజమౌళి బాహుబలి తీసుడు, విచ్ ఇస్ ద ఇంటర్నేషనల్ ఫేమ్. రామ్ గోపాల్ వర్మ ఐస్ క్రీమ్ తీసుడు, ఇట్ ఈస్ 500,000 సినిమా, అండ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ఇది బాహుబలి పక్కన పెట్టి వరల్డ్ రీజనల్ ట్రిపుల్ ఆర్, 450 crore ఫిల్మ్. ఒడవర్స్ 450 crore ఫిల్ము, 5 lakh ఫిల్ము మీరు థియేటర్లో రిలీజ్ అయితే అదే ప్రైస్తో అమ్మాలి అంటే ఇట్ కంప్లీట్లీ డిస్ట్రాయ్స్ ద ఎంటైర్ మార్కెట్ ఎకానమీ ఆఫ్ వాట్ విత్ ద ఫ్రీ వర్డ్ ఆఫ్ ఎకానమీ, ఫ్రీ మార్కెట్ ప్లేస్. దీని అంతటికీ కారణం ఎవరు చెప్తున్నారు, వాళ్ళు పేదవాడు, పేదవాడు ఎవడు, పేదవాడు పేదవాడు అనేవాడు జనరల్ కమిటీ కాదు, ఒకడికి ఇన్కమ్ 15 రూపాయలు ఉండొచ్చు, ఒకడికి 150 ఉండొచ్చు, ఒకడికి 150,000 ఉండొచ్చు, 150 లక్షలు ఉండొచ్చు. పేదవాడి డెఫినేషన్ ఏంటి ఫస్ట్ చెప్పండి, దీని కింద పేదవాడా? అప్పుడు పేదవాడికి సంబంధించిన, పేదవాడు ఎఫర్ట్ చేయాల్సిన సినిమా ఉండాలి ఎంటర్టైన్మెంట్ అనేది చెప్తే, అప్పుడు అతని వాల్యూ 15 రూపాయల టికెట్టు అని అనుకుంటే నేను 150 రూపాయల సినిమా తెస్తా, నేను కానీ ఎవడు కానీ, అది ఓకేనా గవర్నమెంట్కి? అప్పుడు గవర్నమెంట్ రెగ్యులేషన్ చెప్తుందా? ఏం చెప్పాలి? అది 15 రూపాయల టికెట్టే పెట్టాలి కాబట్టి నువ్వు కేవలం 1500 రూపాయలతో సినిమా తీయాలి అని చెప్పాలా? అది చెప్పలేదు. లేకపోతే గవర్నమెంట్లే ఒక ఎక్స్ట్రాడినరీ సినిమాటోగ్రాఫ్ మినిస్టర్ గారు అనిల్ యాదవ్ గారు, అయితే మన కొడాలి నాని గారు, వైఎస్ జగన్ గారు, వాళ్ళందరూ కలిసి కెమెరా ఈ వర్క్ ఇవన్నీ చేసి వాళ్ళు రాజమౌళి కన్నా ఫ్యాంటాస్టిక్ సినిమా తీసి పేదవాళ్ళకి 15 రూపాయలు కాదు, 5 రూపాయలు కాదు, ఫ్రీగా చూపించండి.
మీకు ఆ కెపాసిటీ ఉంటే, ఆ కెపాసిటీ లేనప్పుడు ఆ కెపాసిటీ ఉన్న వాళ్ళ ప్రతిభని వాళ్ళకున్న దాన్ని తగ్గించడం కేవలం మీరు ఒక పొజిషన్లో ఉన్నారు కాబట్టి దట్ ఈస్ ఫండమెంటలీ అబ్సల్యూట్లీ రిడిక్యులస్. సెకండ్ పాయింట్ ఏంటి, ఇప్పుడు ఒక ఒక కాంటెక్స్ట్, ఒక సినిమా సినిమా అవ్వచ్చు, హోటల్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది ప్రోడక్ట్ ఫైనల్. ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ అవ్వచ్చు, ఇంటీరియర్ డెకరేషన్ అవ్వచ్చు, ప్రపంచం మొత్తంలో ఇట్ వర్క్స్ ఆన్ బ్రాండ్ వాల్యూ. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు అవ్వకపోతే వైఎస్ జగన్కి అన్ని ఓట్లు వచ్చాయా నాకు తెలీదు. వైఎస్ జగన్ నాకు పర్సనల్గా ఐ లవ్ హిమ్ మోర్ దెన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేను ఫాలో అవ్వాలి ఆ టైంలో, జగన్ నేను ఫాలో అయ్యాను. కానీ జగన్ బ్రాండ్ వైఎస్ రాజశేఖర్ లేకుండా వచ్చి ఉండేదా లేదు. సో జగన్ బ్రాండ్ వైఎస్ రాజశేఖర్లో ఎలా వచ్చిందో పవన్ కళ్యాణ్ బ్రాండ్ కూడా అలాగే వచ్చింది, మహేష్ బాబు కూడా అలాగే వచ్చింది. లేకపోతే ఫాదరు పాపులారిటీ లేని అతనికి ఉన్న ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీతోటి విజయ్ దేవరకొండకు వచ్చింది. అల్లు రామలింగ అనే కామెడియన్ తోటి తను ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్ చేసి నా పర్సనల్ ఫేవరెట్ అల్లు అర్జున్కి వచ్చింది. ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్స్ వర్క్స్ అబౌట్ బ్రాండ్. అది అల్లు అర్జున్ అవ్వచ్చు, మహేష్ బాబు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, వైఎస్ జగన్ అవ్వచ్చు. జనాలు ఓట్లేసింది వైఎస్ జగన్కి, వాట్ దే ఫెల్ట్ అబౌట్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, విచ్ మెనీ టైమ్స్ వైఎస్ జగన్ ఆల్సో అగ్రీడ్. వైఎస్ రాజశేఖర్ అనే ఫాదర్ లేకపోతే వైఎస్ జగన్కి బ్రాండ్ వస్తుందా, అది ఐ డోంట్ నో, నాకు తెలీదు, మేబీ. ఇంకోటి ఈ కాంటెక్స్ట్లో పేర్ని నానిగారు అన్నది చెప్పేది కన్జ్యూమర్ కోర్ట్ అంటే అంతకన్నా అన్ని ఇమాజినబుల్ స్టూపిడ్ ఆర్గ్యుమెంట్. మీరు టైలర్ చూపించారు, బాగా చేశారు, అది అది మీరు ఎలక్షన్లో ప్రామిసులు చేస్తారు, అది చేసేస్తాం అది చేసేస్తాం అని చెప్పారు, చేస్తారా చేయరు. కానీ మీకు 5 సంవత్సరాల గడువు ఉంది మీరు రిపేర్ చేసుకోవడానికి, వేరే వేరే చేయడానికి. మాకు ఓన్లీ 3 రోజులు ఉన్నాయి, వీకెండ్ కలెక్షన్స్ తోటి మేము చేయలేము, మీకు 5 సంవత్సరాలు ఉన్నాయి. సో ద బాటమ్ లైన్ ఐమ్ సేయింగ్ ఇస్ ఎలిగేషన్స్ కాదు, పొలిటికల్గా మీకు మీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, జనాలకు ఆడ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మాకు మా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫిల్మ్ ఇండస్ట్రీలో. కానీ అన్నిటికన్నా ముఖ్యం ఏంటి, రియాలిటీ రియాలిటీ మాట. ఇప్పుడు కన్జ్యూమర్ ఐటమ్కి మీకు బాగాలేకపోతే మళ్ళీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాం, అది అదొక విన్నా ఈ మధ్యన ఆ TV9లో నాకు రజనీకాంత్ గారు చెప్పారు. ప్రోడక్ట్ వెనక్కి ఇచ్చేస్తే మీకు సాటిస్ఫై అయిపోతే మళ్ళీ మీ డబ్బులు, అదే మార్కెటింగ్ గిమ్మిక్ అది. ఎందుకంటే ప్రాపర్టీ అక్కడికి వెళ్ళిపోతాం, వాళ్ళకి వేరే కన్జ్యూమర్ దొరకవచ్చు, ఆడేదో రిపేర్ చేసి మళ్ళీ చేయొచ్చు వాడేదో. సినిమా అనేది పెరిషబుల్ ఐటమ్, పెరిషబుల్ ఐటెంలో ఇంకో పాయింట్ ఏంటి, మీరు ఒక పుచ్చిపోయిన టమాటో మీరు కొన్నారు, టమాటో కొన్నారు, టమాటో పుచ్చిపోయింది, మీరు ఇంటికి వచ్చి చూసుకుని మళ్ళీ వెళ్ళారు కూరగాయల కొట్టుకి, టమాటో పుచ్చిపోయిందంటే ఆడ సరే ఇచ్చేయండి మళ్ళీ తీసుకుంటాడు. ఆడ తర్వాత టమాటో పుచ్చిపోయిన రిపేర్ చేస్తాడా, ఇంకోటి ఎవడో తెలియని వాడికి అమ్ముతాడా, లేకపోతే అమ్మడా అనేది ఆడ డిసిషన్. కానీ ప్రాపర్టీ ఆడికి వచ్చేసింది వెనకాలకు, సినిమాలో జరగదు. ఎందుకంటే పుచ్చిపోయిన టమాటోని వెనక్కి ఇవ్వడానికి
టమాటోని కొరికి రుచి చూసిన తర్వాత నాకు టేస్ట్ బాగాలేదు అని చెప్పటానికి చాలా 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 డిఫరెన్స్ ఉంది. ఒకవేళ అదే కరెక్ట్ అనుకోండి, కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ పేరు మీద నాకు టమాటో రుచి నచ్చలేదు అనే దానికి వ్యాలిడిటీ ఉందనుకోండి, నాకు వైసీపీ పరిపాలన ఓటేసిన నచ్చలేదు అన్నప్పుడు మీరు దిగుతారా ఇమ్మీడియట్గా? లేకపోతే నేను ఒక 5-star హోటల్కి వెళ్ళి మొత్తం దొబ్బి తిని నాకు టేస్ట్ నచ్చలేదు బిల్లు కట్టనంటే అది కరెక్ట్? అది ఇట్ డజంట్ వర్క్ లేదు. ఎకానమీ ఇన్ ఫ్రీ మార్కెట్ వర్క్స్ ఆన్ వాట్ ఈజ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద డీల్ అండ్ వాట్ ఆర్ ద టర్మ్స్ ఆల్రెడీ డిసైడెడ్. ఎవడెవడైతే ఫ్రీబీస్ ఇస్తున్నాడు, వారంటీ ఇస్తున్నాడు, ఏసీ పని చేయకపోతే మళ్ళీ మారుస్తా లేకపోతే నీకు వేరే తెస్తా అది అని అని వాడు, ఎందుకంటే ఆడికి ప్రాపర్టీ మళ్ళీ వెనకాల వస్తుంది, ఆడ దా ఆడ తెప్పలాడు పడతాడు వచ్చిన తర్వాత. అది మార్కెటింగ్ ఆస్పెక్ట్. సినిమాలో ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత దానికి వాల్యూ అనేది ఉండదు, వెనక్కి తీసుకుని వేరే వాడికి అమ్మటం అనేది ఇంపాసిబుల్. అది కానీ ముందే చెప్తున్నాం, ముందే అందరికీ తెలుసు. టికెట్ కొనుక్కొని సినిమా చూసి నాకు నచ్చలేదు నా డబ్బులు వెనక్కి ఇవ్వండి అంటే దాని ఏకైక కంపారిజను టమాటో కొనుక్కొని కొరికి చూసి తినేసిన తర్వాత నాకు టేస్ట్ నచ్చలేదు అని చెప్పడానికి ఈక్వల్. ఈ ఒక్క విషయం ఐ యామ్ హోపింగ్, నా ఉద్దేశంలో ఏపీ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్లో జగన్ గారిని మిస్లీడ్ చేస్తున్నారా, లేకపోతే ఇది సినిమా గురించి తెలియదా, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఎజెండా ఉందా లేదా నాకు తెలీదు, ఐ డోంట్ వాంట్ టు నో ఆల్సో. నేను కేవలం ఒక ఫిల్మ్ మేకర్గా ఐ వాంట్ టు ఎడ్యుకేట్ అండ్ ఐఎమ్ సేయింగ్ ఎడ్యుకేట్, ఐఎమ్ సూపర్ ష్యూర్ దట్ డోంట్ నో వాట్ దే టాకింగ్ అబౌట్. అది మాత్రం దాంట్లో మాత్రం నాకు తెలియదు, ఎందుకంటే వాళ్ళకి ష్యూరిటీ ఉంటే చెప్పాలి, అరే సుబ్బారావులరా, అరే రామ్ గోపాల్ వర్మ, అరే అడిగి చెప్పమని రాజమౌళి గారు, ఈడు వాడు ఏ మీకు అర్థం కానీ అంటే ఇది ఇది ఇదని చెప్పాలి. అది చెప్పలేనప్పుడు ఐ నో, ఐఎమ్ సారీ టు సే అండ్ ఆల్సో ఐఎమ్ నాట్ సారీ టు సే, ద బ్యూటీ గవర్నమెంట్ ఈజ్ నాట్ పవర్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ నాట్ అబౌట్ power of government is about supporting it from the bottom but not sitting on the head. Meer support cheyatam manesi ma netti meda kusuntunnaru. This is what I want to tell. Idini kopamga cheppatla, I don't care, I am not I am just shocked with the ఇగ్నోరెన్స్. అదే ఇగ్నోరెన్స్ మన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంది. వీళ్ళు ఎంతసేపు నాని బడ్డీ కొట్టు కలెక్షన్ లేకుని అంటాడు ఆ సిద్ధార్థు, మీరెంత మీరు మీరు ఎన్ని లక్షలు వాళ్ళు 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 కూడా దర్ ఈక్వల్. నేను దొంగ అంటే నువ్వు దొంగ, నేను చేసే సరే నువ్వు కూడా అదే చేసావు కదా, అది పాయింట్ కాదు. ద బాటమ్ లైన్ ఆఫ్ ద ఎంటైర్ థింగ్ is to talk logically and rational. Issue is my point of view, industry point of view. Issue adi government point of view. Idi oka samarasanga point by point discuss cheskonde idi 5 nimishallo telichidichina kani ad ala annada. ఆ నాని ఎవడు, ఈడెవడు, ఆడెవడు, అది అది పెట్టి అనుకళ్యాన్ని చేయటానికి వైఎస్ జగన్ అరే చేస్తున్నాడు, ఇలా చేయటానికి వీడెవడో ఇది చేస్తున్నాడు, ఇలాంటి డ్రామాటిక్
ఒక యూట్యూబ్ ఎంటర్టైన్మెంట్ కోసం దీనంగా దిగిపోయి ఫిలిం ఇండస్ట్రీ అండ్ గవర్నమెంట్ ఆర్ ఈక్వల్లీ డూయింగ్ అన్ఇమాజినబ్లీ స్టూపిడ్ అండ్ రిడిక్యులస్ థింగ్స్. నా ప్రాబ్లమ్స్ ఈ పాయింట్ 1, 2, 3, 4. మా ఇంటెన్షన్ ఇది 1, 2, 3, 4, 5. ఈ రెండు లిస్టులు ఎందుకు చేయకూడదు, చేయకపోవటానికి రీజన్ అనేది నాకు బ్రహ్మరహస్యం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ జస్ట్ వాంట్ టు హ్యావ్ వన్ మోర్ వోడ్క ఆఫ్టర్ దిస్ అండ్ ఐ వోంట్ సే గుడ్ డే, ఐ వోంట్ సే గుడ్ నైట్ ఆర్ ఓకే. Okay, yeah.